हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు మీ అందరూ? కింద కామెంట్ సెక్షన్ అంతా షేర్ చేసుకోవడం మర్చిపోకండి। సో ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను మీషో నుంచి కొన్ని ఐ మేకప్ కి సంబంధించిన బ్రషెస్ అనేది పర్చేస్ చేశాను అన్నమాట। సో దాని యొక్క క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో నేను షేర్ చేసుకుంటాను। సో వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూడండి। అంతకన్నా ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి। सो इवैसे नीट पैकेजिंग अच्छाएन कार्डबोर्ड बॉक्स बबल रैप वाल पैकेजिंग से पंपचार वाटे नैन रिमूव चसा। सो फाइनली ब्रशेस इवन इवचे ब्यूटिफुल फिश थीम ब्रशेस अंड आलो चाल चला कलरफुल उ सो इंदो टोटल सैट आफ 10 ब्रशेस वस्तम इवन कंप्लीट ई मेकअप की संबंधी ब्रशेस। सो दीन ओक इकड़ मैं जिप लॉक पाउच वीट पैकेज पंपस्टर। सो इंदो टोटल 10 ब्रशेस उन्ट सी दीन ओक पैकेजिंग अच्छे इला उ ब्रशेस अने क्वालिटी अच्छे चाल चला बहुत अंड आलो चूडा चाल स्टैली उन्मा यह ब्रशेस तो मेरे कई मेकअप से सूपर उ सो ने इप्डे वेटना चाल साल अमेजा में पर्चे चेयर चूसान बट इपूले फाइनली मीशो कम सो इंदते सो ब्रशेस इवन इंदो ब्रश दे यूजारे डीटेल एक्सप्लेन। सो फर्स्ट स्टार्ट फेवरेट फेवरेट ब्रश अन्ट इदे इला उ दीन एंगल ब्रश अटर इट सैड हाइट वस्तु इट सैड लेंथ तक उन्मा इधी एंगल शेप उ सो दीन तो एंटे मैं ऐब्रोस मन फिल्चा की चाल चाल ईजी उ अंड इपड़े एवरू ऐब्रो पेंसिल्स अभी यूज चेयट्ले प्रति ऐब्रो पाउडर्स यूज। सो चाल मंदी इप्पुडु एक्कुव ऐब्रो पाउडर्स प्रिफर चेस्तुन्नारु काबट्टी इलांटि ब्रश अनेदि मनकि सूपर कंफर्टबल गा उंटदि। सो मन मेकअप चेसे टाइम लो ई ब्रश तोटि मनं आ पाउडर नि तीसुकोनि मन ऐब्रोस लो नीट गा फिल चेसुकोवच्चु अन्नमाट। सो इक्कड यांगिल उंडडं वल्ल मन ऐब्रोस नि फिल चेसुकोवडानिकि चाला बागा हेल्पफुल अवुतुंदि अन्नमाट। इदि वच्चेसि ना फेवरेट फेवरेट ब्रश अंड तर्वात वच्चेसि ऐ षाडो ब्रशेस इंदुलो टोटल गा 5 उन्नायि। सो मनम ऐ षाडो की डिफरेंट डिफरेंट टाइप्स आफ ब्रशेस अने यूज चेस्तू उंडाली। कोन्नि कोन्नि सार्लु मनम 2-3 कलर्स मिक्स चेसि अप्लाई चेस्तुन्नप्पुडु सो मनकि एक्कुव ब्रशेस अनेदि यूज अवुतुंदन्नमाट। अंड फर्स्ट ब्रश वच्चेसि इदन्नमाट, इदेंटंटे फ्लाट ब्रश। सो मनम प्रोडक्ट नि मनम दींतो तीसुकोनि मन फेस मीद जस्ट इला मनम टैप चेस्तामन्नमाट। अंटे प्रोडक्ट तीसुकोनि मन मन ऐलिड पैन जस्ट मन प्रोडक्ट फिल चेस्ता। सो दाखी यूज अंड आलो इध सेम अदे। सो इक ग्रीज लाइन उंटदि कदा, सो अक्कड मनम अप्लाई चेयडानिकी ब्रश नि एक्कुव यूज चेस्तुंटाम। अंड तर्वात वच्चेसि मन प्रोडक्ट नि मोत्तम कूडा नीट गा ब्लेंड चेयडानिकी इलांटि ब्लेंडिंग ब्रश अनेदि चाला बागा हेल्पफुल अवुतदन्नमाट। सो इलांटि वच्चेसि टोटल गा 2 इच्चारु, ఒకటి కొద్ది చిన్న బ్రష్ అన్నమాట, ఇంకొకటి కొద్ది పెద్ద బ్రష్ ఇచ్చారు అన్నమాట। సో ఇవొచ్చేసి టోటల్ గా 2 ఉన్నాయి। అండ్ ఆల్సో ఇదేంటంటే మనము ఈ సైడ్ లో సైడ్ కార్నర్స్ లో మనము దాన్ని బ్లెండ్ చేయడం కోసం ఇలాంటి చిన్న వాండ్ ఉన్నటువంటి బ్రష్ అనేది చాలా బాగా యూస్ అవుతదన్నమాట। ఇవొచ్చేసి టోటల్ గా 5 ఉన్నాయి ఐ షాడో బ్రషెస్। అండ్ తర్వాత వచ్చేసి ఈ బ్రషెస్ ఏంటంటే ఇది మనం మోస్ట్లీ ఇక్కడ మన ఐబ్రోస్ కింద మనము హైలైట్ చేయడానికి మనము ఏదైనా మంచిగా షిమర్ ఉన్నటువంటి పౌడర్స్ ని యూస్ చేస్తాం కదా। సో అలాంటిది ఏంటంటే ఇక్కడ జస్ట్ మనకి నీట్ గా ఇలా కర్వ్ రావడం కోసం ఇలాగా చాలా చాలా థిన్ గా ఉన్నటువంటి బ్రషెస్ అనేది యూస్ అవుతదన్నమాట। సో ఇవి కూడా సేమ్ యాజ్ యూజువల్ గా 2 బ్రషెస్ ఇచ్చారు। అండ్ ఇంకొక బ్రష్ కూడా ఇచ్చారన్నమాట, అదేంటంటే మనం ఐబ్రోస్ కి మనం పౌడర్ ని ఫిల్ చేసినప్పుడు నీట్ గా మనకి ఇలా లైన్ ఫామ్ అవడానికి అండ్ ఆల్సో కొంతమందికి చాలా బ్రాడ్ ఐబ్రోస్ కావాలి। సో అలాంటి వాళ్ళ ఏంటంటే దీంతో ఐబ్రో పౌడర్ అన్న తీసుకొని మనకి కావాల్సినట్టుగా ఇది ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట। సో టోటల్ గా ఇవైతే 5 ఉన్నాయి। అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది వచ్చేసి ఫ్యాన్ బ్రష్ అంటారు। ఇదేంటంటే ఈ బ్రష్ గురించి ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉంటది। ఇది మనము మన చీక్స్ కి ఇలాంటి చోట మన చిన్ కి మనం హైలైట్ చేసుకోవడానికి యూస్ చేస్తారు। దీని వచ్చేసి హైలైటింగ్ బ్రష్ అంటారన్నమాట। దీని హైలైట్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది। ఓన్లీ ఇక్కడే కాదు, మా కొంతమంది మనము
ఇక్కడ కాలర్ బోన్ ఉంటుంది కదా, సో చాలామంది కాలర్ బోన్స్ని కూడా హైలైట్ చేస్తుంటారు. సో అలాంటిప్పుడు కూడా మనకి బ్రష్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. జస్ట్ ఈ బ్రష్తో మనము హైలైటర్ని తీసుకొని దీంతో మనం ఇలా మన బోన్స్కి అంటే ఎక్కడైతే మనకి పాయింట్స్ అనేది హైలైట్ అవుతుందో సో అక్కడ ఈ బ్రష్తో అయితే హైలైట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్మోస్ట్ అన్ని బ్రషెస్ కూడా సేమే ఉన్నాయి, సో డబల్ డబల్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఐ షాడో అప్లై చేస్తున్నప్పుడు 3 కలర్స్ యూజ్ చేసామంటే ఒక బ్రష్కున్న కలర్ ఇంకొక కలర్ కూడా 2 మిక్స్ అయిపోతుంది కదా. సో అలాంటప్పుడు మనం వెంటనే వాష్ చేసి యూజ్ చేసుకోవడానికి అవ్వదు. సో ఒక 2-3 ఉంటే మనం హ్యాపీగా యూజ్ చేసుకొని తర్వాత వాష్ చేసుకోవచ్చు అనమాట. సో అలా సేమ్ బ్రషెసే చాలా ఇచ్చారనమాట. సో ఓకే, నో ప్రాబ్లం, మనకి ఎలాగో అన్ని యూజ్ అవుతాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అండ్ నాకైతే వీటి యొక్క టెక్చర్ చాలా బాగా నచ్చింది, అంటే మరీ ఎక్కువ మనకి హార్డ్గా లేకుండా చాలా బాగుంది. అండ్ ఆల్సో గ్రిప్ కూడా ఇది చాలా చాలా బాగుంటుంది. మనం ఐ మేకప్ చేసుకుంటున్నప్పుడు మోస్ట్లీ చాలామందికి గ్రిప్ ఉన్న బ్రషెస్సే ఎక్కువ యూజ్ చేయడానికి ఇష్టపడతారనమాట. కాబట్టి గ్రిప్ ఉన్న బ్రషెస్ ఏంటంటే మనం ఎంత నీట్గా ఐ షాడోని అప్లై చేసుకుంటున్నా మనకు అస్సలు విస్క్ అనేది రాదనమాట. కాబట్టి ఎక్కువ గ్రిప్ని మనం ప్రిఫర్ చేస్తాం. కాబట్టి ఇదైతే గ్రిప్ అయితే సూపర్గా ఉంది. అండ్ ఆల్సో ఈ బ్రషెస్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు మనకి లగ్జరీ వాళ్ళ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో చూడ్డానికి ఇవి అలానే ఉన్నాయి కాబట్టి అన్నీ బాగుంది. బట్ ఇది ఒక్క బ్రష్ మాత్రం కొద్దిగా డ్యామేజ్ అయి వచ్చింది. ఇది వచ్చేసి ఫ్యాన్ బ్రష్, ఇందాక చెప్పాను కదా. సో ఇక్కడ చూసారా, దీని యొక్క హెయిర్ మొత్తం కూడా సైడ్కి వచ్చేసింది. సో ఇది ఒక్కటి కొద్దిగా ప్యాకేజింగ్ నీట్గా లేదు, మిగతావన్నీ కూడా బాగున్నాయి. హైలైటింగే కాబట్టి మనం ఎక్కువ, నేనైతే రెగ్యులర్గా హైలైటర్ అసలు అప్లై చేయను, చాలా రేర్ అనమాట హైలైటర్ అప్లై చేసేది. సో నాకైతే బ్రష్తో పెద్ద యూజ్ అయితే ఏమి ఉండదు. సో ఈ బ్రషెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ దీని హెయిర్ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. సో మనకి బ్లెండింగ్కి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. నాకు ఓవరాల్గా ప్యాకేజింగ్ కానీ కలర్స్ కానీ చాలా చాలా బాగా నచ్చింది. కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సో ఎప్పుడెప్పుడు ఈ వీడియో చేసి ఈ బ్రషెస్ని యూజ్ చేయాలని నేను చాలా రోజులు వెయిట్ చేస్తున్నా. సో ఇవి తెప్పించి కూడా నేను ఆల్మోస్ట్ 1 మంత్ 1.5 మంత్ అయిపోయింది, ఇంతవరకు యూజ్ చేయలేదన్నమాట. సో ఒకసారి వీడియో చేసిన తర్వాత దీన్ని యూజ్ చేద్దామని వెయిట్ చేస్తున్నా. సో దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయొచ్చు. అండ్ ఎవరికైనా ఇష్టం ఉంటే పర్చేస్ చేయండి, చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్కే దొరుకుతుంది అనమాట అది మీషోలో. సో ఒకసారి చూడండి, లింక్ క్లిక్ చేసి కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే ఇప్పటికీ ప్రస్తుతానికి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే యాజ్ యూజువల్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోని షేర్ చేయండి, ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. నెక్స్ట్ మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.